అంటే చదువుకునే రోజుల్లో ఇంకొకటి ఎక్కువగా ఎక్కువ మంది డిస్కస్ చేసేది పవన్ కళ్యాణ్ గారి స్టడీస్కి సంబంధించి కూడా. సో మేజర్గా ఎకడమిక్స్ని బాగా నెగ్లెక్ట్ చేసేసారు, ఆయన చదవలేదు అని చెప్పారంటారు. ఆ లోటు అనేది ఉందంటారా, లేదా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జీవితాన్ని చదువుకున్నారు లేదా ప్రపంచాన్ని చదువుకున్నారని చెప్పారు మనం అనుకోవచ్చా? ఆ లోటు ఉంది ఇప్పుడు కూడా. అతను జీవితం జీవితం చదివేశాడు, ఇప్పుడు జీవితం చదివేశాడు. రైట్. విజయలక్ష్మి గారు మీరేం చెప్తారు, చదువు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వెనకబడ్డారు, ప్రపంచాన్ని చదవడంలో ముందుకి అందరికంటే ఎక్కువ ముందుకు వెళ్ళారు అనేటువంటి వాదన ఒకటి ప్రచారంలో ఉండేటువంటి పరిస్థితి, మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన అన్నిటికీ న్యాయం చేశారని అనుకోవచ్చా? న్యాయం చేశారండి, చదువుకోకపోతే ఏమండి దాంట్లో ఏముంది? జీవితంలో ఎన్నిట్లో ముందున్నాడు అబ్బాయి, అన్నిట్లో ముందుకున్నాడు జీవితంలో, అన్ని విషయాల్లో ముందుకున్నాడు. ఏ ఒక్క విషయమని మనం చెప్పలేము, ఎన్ని విషయాలు ఎన్ని రంగాల్లో ముందుకున్నాడు. ఎంతమంది చదువుకున్న వాళ్ళకి మీకు ఆ ఇది వస్తుందండి? రాదు. చదువుకునే వెనకబడ్డవాడే కాదు, ఫస్ట్ రాకపోతే కూడా వెనకబడ్డవాడే కాదు. భయం భయం ఉంది, భక్తి ఉంది, తీసేటంటే గౌరవం ఉంది, మంచి మార్క్సే వచ్చేవి. అక్కడ వెనకబడితే వాడు కూడా తన లైఫ్లో ఏమి సాధించాలి అనుకునేది అనుకున్నాడు, సాధిస్తున్నాడు, ఇంకా సాధిస్తాడు కూడా. తనకున్నంత పట్టు దేంట్లో కూడా ఏం చెప్పలేము ఇంక అంతే. దానికి దానికి వాయిస్ లేవు, ఇంకా వర్డ్స్ లేవు చెప్పాలంటే. రైట్. చెప్పగలము. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పఠనాశక్తి, బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది అంత ఎక్కువగా ఎందుకు వచ్చింది? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఏమైనా పరిశీలించారా దీని సంబంధం? అదే నాకే నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఎంత ఎంత తెలుగు సాహిత్యంలో అంత చక్కగా మాట్లాడుతున్నాడు, అంత మందిని గురించి, ఎవరిని గురించి కూడా సాహిత్యంలో, ఒక కవిని గురించి కానీ ఒక ఎవరి గురించి కానీ మాట్లాడాడంటే అంత చక్కగా మాట్లాడుతున్నాడు. అసలు నాకు వండర్గా ఉండేది, అంత కామ్గా ఉండేవాడు పవన్ కళ్యాణ్. ఎంత చక్కగా ఎట్లా ఆ శక్తిని పెంచుకున్నాడని, అంత అంత ఆయనకి జీవితం నేర్పించింది అన్ని, ఆయన స్వయం కృషి, ఆయన లైఫ్, ఆయనకుంటే ఆ పట్టుదల అట్లా చేసింది అనమాట. ఆ పట్టుదల నేర్పించింది ఆయనకి. నాకే చాలా వండర్గా ఉంది, ఎంత సభగా మాట్లాడుతున్నాను విషయాన్ని గురించి. ఏంటి అసలు ఆ మాటలు? వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తూ ఎవరిని గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే, ఏ ప్రోగ్రాంలు ఎవరి గురించి మాట్లాడినా చక్కగా మాట్లాడుతున్నాడు. అంత చక్కగా అంత పొట్టు ఎట్లా వచ్చింది తెలుగులో, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఆశ్చర్యంగా ఉంది, నాకు గర్వంగా కూడా ఉంది. మా స్టూడెంట్ ఇలా ఉన్నందుకు అప్పుడు వెనకబడితే ఏమండి ఇప్పుడు ఎంత ముందున్నాడు, అది నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ప్రపంచమంతా అది మేము అతన్ని చూస్తున్నాడు కదా, అది కదా మనకు కావాల్సింది. అతన్ని ప్రపంచమంతా అతను ఎత్తుకుంటున్నాడు, అది మనకు కావాల్సింది. రేపు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఒక నటుడిగా మారిన తర్వాత కావచ్చు, రాజకీయ నాయకుడిగా తర్వాత, మీరు కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారిని? ఉన్నాయండి, మనం కలిసాం ప్రోగ్రాంలో కలిసాము. ఆ అబ్బాయి మా గురించి చక్కగా చెప్పాడు, టీచర్ల గురించి చక్కగా చెప్పాడు, మెచ్చుకున్నాడు. టీచర్లు మాకు మంచి మంచి విలువ నేర్పించారు. నేను వాళ్ళ వల్ల ఎందుకు గొప్ప చెప్పాడు, చెప్పాడు ఆ మాట చెప్పాడు. నేను వాళ్ళ వల్ల ఎందుకు గొప్పవాడిని అయ్యాను అనే టీచర్ల గురించి చెప్పాడు. నేను ఎంత గొప్ప అని కారణము మా టీచరే అని చెప్పాడు అనమాట. అంటే టీచర్లు కూడా అతను మర్చిపోకుండా వాళ్ళ యొక్క ఇదిని మెచ్చుకున్నాడు. నేను ఎంత గొప్ప అని కారణం మా టీచర్లే, మా టీచర్ మాకు మంచి విలువలు నేర్పించారని చెప్పాడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. అంత టీచర్ టీచర్లను మెచ్చుకోవడం కూడా, నేను వాళ్ళ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యాను, వాళ్ళు ఒక కారణము అని చెప్పాడు. ఈరోజు ఆ టిఫైలు ఉన్నారు టీచర్ని గురించి చెప్పండి, అదే చాలా మనం మెచ్చుకోదగ్గ విషయం. చెప్పాం కదా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక వాయిస్ చాలదు. ఏ రంగంలో అయినా ఆ అబ్బాయి చేసే సహాయం కానీ అతనున్నంత ఆ ఉన్నత ఆశయాలు కానీ మనం చెప్పాలంటే వాయిస్ చాలదు. అది ఆ అబ్బాయికి చెల్లు, పవన్ కళ్యాణ్కి జోహార్లు. రైట్. మీరు ఏ విధంగా చూస్తారు మీ మీ శిష్యుడు మీ శిష్యుడు ఈ స్థాయిలో అభిమానాన్ని కూడగట్టుకోవడం, ప్రజల ఆదరణ రావడం, అలాగే సమాజం గురించి మాట్లాడడం, రాజకీయాల్లో ఒక మార్పు గురించి ఆశించడం, వీటన్నిటిని మీరు ఏ విధంగా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ విధానాల మీద? ముందుగా ఏంటంటే నాకు, నేను స్కూల్ జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు తెలిపాయి అనమాట. అక్కడ పిల్లలందరూ కూడా ఆ టీచరు అబ్బాయి అబ్బాయి స్టూడెంట్ అని కానీ అందరూ మెచ్చుకుని అందరూ ఒక విధమైన భావం అనమాట. ఈ టీచరు పవన్ కళ్యాణ్ అంటే రోజు చెప్పారు. ముందు వాళ్ళకు ఇదైపోయామాట, నేనంటే ఇది మీరు పక్కన పెట్టండి. నేను స్కూల్ పోగానే, వేరే స్కూల్ పోగానే ఆ పిల్లలందరూ కూడా, టీచర్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఈ మేడం గారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి గురువు అతను ఆ భావం ఉండేది అందరికి, అందరికి కూడా. ఏ స్కూల్ పోయినాడా అది ఒక భావం అనమాట. ముందు అది నాకు కలకంగా ఉంటుంది. ముందు నాకంటే కూడా
పవన్ నా చోటు మీద నాకు చూపించేవారు వాళ్ళు, ఈ మేడం గారు పవన్ కళ్యాణ్ గారు టీచరు అని ఆ భావం చూపించేవాళ్ళు అన్నమాట. ఎక్కడికి పోయినా సరే ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంది, అమెరికాలో కూడా మా అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళు అది చూపుతుండే అది చూపుతున్నారు అన్నమాట. వీళ్ళమ్మ టీచర్ అండి పవన్ కళ్యాణ్ గారికి, అది ఎంత నాకు గర్వంగా ఉంది. నెక్స్ట్ ఇంకా ఆశయాలు అంటారా, చెప్పాం కదా ఆ అబ్బాయి ఆశయాలు అది అంత ఉన్నతమైన భావాలు గల విద్యార్థి నా చోటు ఎందుకు ఇంత కలిగిస్తున్నాను. అంత ఈజీగా రాదు ఆశయాలు అనేది, నేర్పించినా రాదు, మీ చదువుకున్నారా పుస్తకాలు రావు అవన్నీ, అది స్వయంగా వచ్చిన అబ్బాయిలో అది స్వయంగా ఉంది ఆ అబ్బాయికి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయము ఆతృత తపన అబ్బాయిలు ఉంది కాబట్టి అవే అబ్బాయిని పైకి తీసుకొచ్చాయి. ఆ సాహిత్యంలో మాట్లాడితే కూడా అవన్నీ ఆ అబ్బాయి తపన ఆతృతే అది అనమాట. అవన్నీ చదువుకుంటే రాదండి, తెలుగు సాహిత్యం మీద పట్టు కూడా చదువుకుంటే రాదు. ఆ అబ్బాయికి ఒక ఆతృత రాష్ట్ర ప్రజలు ఏమేమి చెయ్యాలి ఆ తపన ఆత ఆ పట్టుదనే ఆ అబ్బాయిని ఆ విధంగా మాట్లాడిస్తున్నాయి. అంతేగాని ఇంకేమీ కాదు, స్వయం కృషిగా ఎదిగాడు ఆ ఉన్న దాసేయాలి ఆ అబ్బాయినే. రైట్ గిరిధర్ గారు, పవన్ కళ్యాణ్.